అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో టీఆర్ఎస్ నేతలంతా తెగ హడావిడి చేస్తున్నారు. అయితే ఆ పనులు ప్రారంభించడానికి మాత్రం నిధులు లేవు. మరోవైపు తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని జనాలు నిలదీస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ తమ తమ నియోజకవర్గాల్లో పర్యటనకు వెళ్లాలంటేనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు జంకుతున్నారట. ఇంతకీ ఈ పరిస్థితి ఎక్కడ నెలకొంది? తమను నిలదీస్తున్న ప్రజలకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెప్పి తప్పించుకుంటున్నారు? వాట్స్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అడిగితే చిరాకు, అడగకపోతే పరాకు అన్నట్లుగా ఉందట అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు. మున్సిపల్స్ ముందెదురైన ఇబ్బందికర పరిస్థితి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అయితే ఎన్నికల ముందు వార్డుల్లో శంకుస్థాపనలు చేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. మున్సిపల్ ఎన్నికల కోసమే గత కొంతకాలంగా వార్డులలో కొత్త శంకుస్థాపనలు వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతూ ఉండడంతో రోడ్లు, డ్రైనేజీలు లాంటి సమస్యల పరిష్కారానికి, కొత్త పనులు చేపట్టడానికి శంకుస్థాపనలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శంకుస్థాపనలు ముమ్మరం చేసినా ఆ పనులు ప్రారంభించేందుకు నిధులు లేవట. దీంతో అభివృద్ధి పనులు ముందుకు కదిలే పరిస్థితి కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపనలకే ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేదు. ఈ 5 ఏళ్లలో హైదరాబాద్తో పాటు ఇతర మున్సిపాలిటీల్లో కొత్త కాలనీలు చాలా వెలిసాయి. ఆ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. కాలనీల వాసులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులు, నేతలు చుట్టూ తిరిగినా వాటికి మోక్షం లభించలేదు. గత పనులకు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వకపోవడంతో పనులన్నీ అక్కడికక్కడే ఆగిపోయినట్లు తెలుస్తోంది. కొత్త పనుల కోసం నిధులు లేవని మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పినట్లు సమాచారం. అయినా మున్సిపల్ ఎన్నికల కోసమైనా కొత్త శంకుస్థాపనలు చేయాలని కాలనీలకు వెళ్తున్న నేతలకు నిరసనల సేగ తగులుతోంది. ఇటీవల మీర్పేట మున్సిపాలిటీ పరిధిలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కాలనీ వాసులు అడ్డుకున్నారు. తమ కాలనీలో డ్రైనేజ్, రోడ్ల గురించి ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని వచ్చారా అంటూ వారు నిలదీశారు. ఇక తాండూరు మున్సిపాలిటీ పరిధిలోనూ స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఇదే రకంగా చేదు అనుభవం ఎదురైంది. పాత పనులే కాలేదు కానీ మళ్ళీ శంకుస్థాపనలు చేయడం ఏంటని స్థానికులు వివాదానికి దిగారు. ఈ సంఘటనలతో వార్డుల్లో పర్యటనలకు వెళ్లాలంటేనే ఎమ్మెల్యేలు జంకుతున్నట్లు తెలుస్తోంది. వార్డుల్లో ఇలాంటి వివాదాలు చెలరేగితే పార్టీ వీక్ అవుతుందని భావిస్తున్న టీఆర్ఎస్ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిధులు చాలా పొదుపుగా ఖర్చు చేయాలంటూ సీఎం కేసీఆర్ ఇప్పటికే మంత్రులు, అధికారులను ఆదేశించారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారట. అభివృద్ధి పనులు చేపట్టకుండా నియోజకవర్గాల్లో ఎంతకాలం తిరుగుతామని వారు పార్టీ పెద్దల వద్ద వాపోతున్నారట. ఈ సమస్యకు పరిష్కారం చూపకపోతే తాము నియోజకవర్గాల్లో తిరిగే పరిస్థితి ఉండదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తేల్చి చెబుతున్నారట. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.